ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడటం చూసి బాధ అనిపిస్తుంది. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒక అతను పొడి చేశాడు చనిపోయాడు. వాళ్ళిద్దరు ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోడ్చుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడి చూసి వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య, ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇక రక్షణ లేదా అని పొడిచింది. ఎవడరా పొడిపించుకున్నవాడు పొడిచినోడు అదే మతం కదా, వేరే మతం వాడు కాదు కదా. మరి ఎందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు, పేర్లు అప్పుడొస్తుంది, అది బాధ అనిపిస్తుంది. బాబాయిని లేపేసింది ఎవరమ్మా, బాబాయిని లేపింది ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, దానికి నారాసుర రక్త చరిత్ర. సో అలా లేపేది మీరే. అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో ఏదో కామెంట్ చేశారు. నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు, వీడియోలో చూసావు. అంతకంటే ఎంసీ ఇంకేమైనా ఉంటుందరా బాబు, నువ్వు చెప్తావు నీతులు, ప్రజలు నమ్మాలి. ఎన్ని అరాచకాలు ఎన్నెన్ని అరాచకాలు ఎక్కడ ఎంత మందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు. ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా, నీ కారులో గంజాయి పెట్టమంటావా, పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పత్తిలాగా అసలు నువ్వే పడిపించావేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా, ప్రతిపక్షాలకి పిలుపు. అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే, దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి అడిగిపోయావే, అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి అజ్ఞానం. సరే ఇప్పుడు మాకు కేసు తేలిపోద్ది త్వరలో. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలా, అంటే మీరు పొడుచుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా, ఇంతకంటే సిగ్గుంటుందా? సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారా, ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం, మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరుతారు, ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం. 40% వచ్చినాయి కదా ఓట్లు, వస్తారు అందులో మీ మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్న వాళ్ళు వస్తారు. దానికి ఒక 2000 మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా? ఎంత చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి. శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి. ఇలాగ మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. అరే నా ఫ్లెక్సీ ఒకటి కట్టించారా రాస్కెల్స్ మీరు? మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద? మీరా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది? ఛీ, సిగ్గు లేదు మీకు. ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటానికి సిగ్గు లేదు. అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూశాను తప్ప కొట్టిన వాళ్ళు నేను ఇప్పుడుదాకా చూడలా. ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు. కేసులు పెట్టాలి, ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సంయమనం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీ కలరేసేసి కొట్టినోడికి టీడీపీ కలరు కొట్టించుకున్నోడికి వైసీపీ కలరేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం, అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చి కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని. ఇప్పటికైనా మా పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని ఏదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయ్ని కూడా ఇల్లు లేపి ఇలా చెప్పారు, ఇలా మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న
ఈ దిక్కుమాలిన అబద్ధాలని, వల్లెవేస్తున్న దిక్కుమాలిన అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కడూ నిరసించాలి. గతంలో ఇద్దరు ముగ్గురికి మెరిట్ ఉన్న వాళ్ళకి అమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే 30 మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు కనుక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరు మూసు కూర్చుంది. ఎవరు నమ్ముతారులే అని అదే నమ్మారు, రిజల్ట్ చూసాం. సో కాబట్టి ఒక అబద్ధం అవతల వాడు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది. మనం అందరం గలం ఇప్పుదాం. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ 10 మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది. లేదంటే ఎక్కడో ఎవడో కూర్చుంటాడు, ఈ పేపర్ న్యూస్ చదువుతాడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు, అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట, అదంట ఇదంట. సో ప్రతి ఒక్కడు ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు. మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పొడిచినోడు, పొడిపించుకున్నాడు, హంతకుడు, హతుడు ఇద్దరు అతడు పార్టీయే, అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే, నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తూ, నిజాలు చెప్పండి ప్రజలు గౌరవిస్తారు, అబద్ధాలు చెప్పకండి ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు.